అందరికీ నమస్కారం. గోదారపై ఛానల్కి స్వాగతం. సో మనం ఎగ్జాక్ట్లీ విజయవాడ స్టేషన్ బయట ఉన్నాం అన్నమాట. టైం వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 10:40 అవుతుంది. సో నేను ఇక్కడ నుంచి కాశీ అయితే వెళ్తున్నాను అనమాట. కాశీ వెళ్ళడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మా మదర్ ఎక్స్పీరియన్స్ మీ అందరికీ తెలిసిందే. సో అస్థిలు కనపడానికి నేను కాశీ అయితే వెళ్తున్నాను. కాశీకి సరైన ట్రైన్స్ మన సౌత్ నుంచి లేవు, ముఖ్యంగా మన విజయవాడ స్టేషన్ నుంచి. ఒకసారి ఒక రోజు అసలు ఉండట్లేదు, ఒకరోజు ఒక రెండు ట్రైన్లు ఉంటాయి, ఒకరోజు ఏమో ఏదో స్పెషల్ ట్రైన్స్ అని చెప్పి ఒక్క అసలు కరెక్ట్ కాదనమాట. ఎవరైతే మనకి రైల్వే డిపార్ట్మెంట్ ఉన్నారో స్పెషల్ ట్రైన్స్ మినిమం 3 అయినా 4 అయినా మెయింటైన్ చేయాలి. అసలు రిజర్వేషన్ అని దొరకట్లేదు. నేను వెయిటింగ్ లిస్ట్లో తీస్తే మాకు 3E అంటే మనం 3 ఎకానమీ ఏసీ ఎకానమీలు బుక్ చేస్తే నాకు ఆల్మోస్ట్ ఎంత రేట్ పడిందని మీకు స్క్రీన్ డిస్ప్లే చేస్తాను, నాకు గుర్తు రావట్లేదు సడన్ గా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులు, చాలామంది కాశీ వెళ్ళడానికి ట్రై చేస్తుంటారు, ఇప్పుడు నేనే చూడండి. సో అందుకని చెప్పి రైల్వే డిపార్ట్మెంట్ వెంటనే మనకి చాలా ట్రైన్స్ అయితే పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీకు కూడా అనిపిస్తే కింద కామెంట్ చేయండి, కామెంట్ ద్వారా తెలపండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇవాళ నేను ఎక్కే ట్రైన్ గంగా కావేరీ ఎక్స్ప్రెస్ అనమాట. గంగా అనేది మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది, కావేరీ అనేది చెన్నైలో ఉంది. సో అందుకే దీనికి గంగా కావేరీ అని వచ్చింది. మనకి చెన్నై నుంచి ఇది కాశీ వరకు వెళ్ళే ట్రైన్ అనమాట, కాశీ పక్క స్టేషన్ వరకు వెళ్తుంది. ఇంకా కాశీ అనుకోండి, ఇవాళ నైట్ అంటే ఇవాళ డిసెంబర్ 31 నైట్ 12 ఎక్కితే నాకు ఇది 2nd మార్నింగ్ 5 దింపుతుంది అనమాట. ఎంత దూరం చూడండి. సో చాలా ఎక్కువ ప్రయాణం, అందరూ వీడియో లాస్ట్ వరకు చూడండి. మనతో పాటు స్పెషల్ గెస్ట్ అయితే యాడ్ అయ్యారు, మీకు తెలిసిందే. ఇప్పుడు ఒకటి గోలగోలగా ఉంటుంది మొత్తం ఈ బ్లాగ్ అంతా. మిస్టర్ శివ చెప్పుకోవచ్చు. సో యాక్చువల్లీ ఏంటంటే శివాకి గోకర్ణ వెళ్ళొచ్చినాడు, కాశీ వస్తున్నాడు, ఏదైనా శివుడి క్షేత్రమే. సో డాడీ రావాలి, మా డాడీ బదులు శివ ఎక్కుతున్నాడు. హలో గైస్, ఎలా ఉన్నారు? ఇక వెల్కమ్ టు నా బ్లాగ్ వరంగల్ శివ ఛానల్. అది క్రాస్ ప్రమోషన్ కూడా మొదలు పెట్టాడు. సో ఎగ్జాక్ట్లీ మనం విజయవాడ స్టేషన్లో ఉన్నాం కదా, ఫస్ట్ ప్లాట్ఫామ్లో తినేసి మేము వెయిట్ చేస్తాం ఫస్ట్ ప్లాట్ఫామ్లోనే. ఎందుకంటే మీకు తెలిసిందే విజయవాడ స్టేషన్లోకి వచ్చే వరకు ట్రైన్ ఏ ప్లాట్ఫామ్కి వస్తాయని ఎవరికీ తెలియదు. కొన్ని కొన్ని ట్రైన్స్ మాక్సిమం తెలుస్తాయి కానీ చెప్పలేము మనం ఏ స్టేషన్కి ఏ ప్లాట్ఫామ్కి వస్తాయని చెప్పలేము. మొత్తం 10 ప్లాట్ఫామ్స్ ఉంటాయి విజయవాడ స్టేషన్కి. ఇంకా న్యూ ఇయర్ కొత్త సంవత్సరం రావడానికి జస్ట్ ఒక అవర్స్ కూడా టైం లేదు, 1.5 అవర్ టైం ఉంది. నాకు ఎటువంటి ఎక్సైట్మెంట్ లేదు, మామూలుగా చెప్తున్నాను అంతే. బట్ 2022 మాత్రం నా జీవితంలో అత్యంత దరిద్రమైన సంవత్సరం అని చెప్పుకోవచ్చు అనమాట, వరస్ట్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. సో లోపలికి వెళ్దాం పదండి. సో ఎగ్జాక్ట్ మన స్టేషన్ బయట ఉన్నాం, మనకి డిస్ప్లే ఉంటుంది, చాలామంది ఇక్కడ వెయిట్ చేసి ఆ డిస్ప్లే వచ్చిన తర్వాత వెళ్తారనమాట. సో ఇక్కడ ఫుడ్ కోర్ట్లో చాలా కాస్ట్ ఎక్కువ, ఫుడ్ కూడా చాలా యావరేజ్గా ఉంటుంది. మన కర్మకాయలు మనం ఎక్కడ తినాలి, దగ్గర దాపుల్లో ఒక్క ఫుడ్ అమ్మే ప్లేస్ కూడా లేదనమాట. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 10:35 అవుతుంది అనమాట. ట్రైన్ వచ్చేసి ఒక 15 మినిట్స్ లేట్ ఉంది. నాకు తెలిసి 12:15 అలా రావచ్చు, కొత్త ఇయర్లో కొత్త సంవత్సరంలో రావచ్చు అనమాట, 2023లో రావచ్చు ట్రైన్ వచ్చేసి. అండ్ మొత్తం నేను డీటెయిల్స్ అయితే మీకు ఇప్పుడు చెప్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే నేను ట్రైన్ బుక్ చేసింది విజయవాడ నుంచి కాదు, చెన్నై నుంచి బుక్ చేసి విజయవాడ బోర్డింగ్ పెట్టాను. సో దానివల్ల కాస్ట్ ఎక్కువ పడింది, బట్ టికెట్ ఈజీగా బుక్ అవ్వడానికి మనకు ఛాన్స్ ఉందన్నమాట. మీరు గుర్తుపెట్టుకోండి, మీ స్టేషన్ నుంచి అప్పుడైనా మీకు టికెట్ దొరకకపోతే వెనక స్టేషన్ పెట్టుకోండి, దాని తర్వాత మీరు లేకపోతే ముందు స్టేషన్కి వెళ్ళాలి సెర్చ్ చేసుకోండి, మీకు ఎక్కడైనా ఒకసారి టికెట్ అవైలబుల్గా దొరకచ్చు అనమాట. ఇక నేను చెన్నై నుంచి పెట్టి విజయవాడ బోర్డింగ్ పెట్టాను, దానివల్ల నాకు టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది. మీకు డీటెయిల్స్ చూపిస్తాను ఒకసారి. సో ఇదనమాట డీటెయిల్స్. ఇది నాది, మా డాడీది అనమాట. యాక్చువల్ మా డాడీ పేరు మీద ఉంది, బట్ శివగాడిని నేను తీసుకెళ్తున్నాను. సో బేస్ ఫేర్ 4010 రూపాయలు, కన్వీనియన్స్ ఫీ 23 రూపాయలు. సో టోటల్గా మనకి వచ్చేసి 4030 రూపాయలు పడింది అనమాట. అంటే మనకి జిఎస్టీఆర్ సప్లయర్ నేమ్ తమిళనాడు ఉంది. మనం బోర్డింగ్ పెట్టుకుంది మాత్రం మీరు చూస్తే, మనం బోర్డింగ్ పెట్టుకుంది మాత్రం విజయవాడ నుంచి, బట్ బుకింగ్ మాత్రం చెన్నై నుంచి చేశాను అనమాట. మీరు గమనిస్తే అందుకని చెప్పేసి మనకి మా ఫస్ట్ స్టేటస్ REC 16 వెయిటింగ్ లిస్ట్ 1లో ఉంది. ఇప్పుడు మనకి పిఎన్ఆర్ స్టేటస్లోకి వెళ్దాం, చూపిస్తున్నాం కదా, M218, M219. సో కన్ఫర్మ్ అయిపోయింది. సో 31st డిసెంబర్ 23:55 రావాల్సింది. మనకి ఒక 15 మినిట్స్ లేట్ ఉందన్నమాట, చూస్తారు కదా 17 మినిట్స్ అని చెప్పేసి. సో ఇప్పుడే మనకి అనౌన్స్మెంట్ వచ్చింది, ట్రైన్ వచ్చేసి మనకి 10వ ప్లాట్ఫామ్కి వస్తుంది అనమాట. మేము ఉంది 1వ ప్లాట్ఫామ్, దరిద్రం ఏంటంటే ఇప్పుడు పైకి వెళ్ళి అంతా చివరికి వెళ్ళి ఎక్కాలి. కొత్త సంవత్సరంలో ట్రైన్ ఎంటర్ అయింది అనమాట, టైం వచ్చేసి 12:02 అయింది. సో హ్యాపీ న్యూ ఇయర్. గంగా కావేరీ ఎక్స్ప్రెస్. సో మందే ఏసీ, 3rd AC ఎకనమీ అనమాట. సో ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది, ఎందుకంటే మొత్తం ట్రైన్ మొత్తం ఆల్మోస్ట్ మనకి విజయవాడలోనే ఫుల్ అవుతుంది. మీరు చూడొచ్చు చాలామంది వెయిట్ చేస్తున్నారు, టైం 12 అయినా కానీ చాలామంది ట్రైన్ ఎక్కడానికి వెయిట్ చేస్తున్నారు అనమాట. మీరు చూడొచ్చు మంది M2 ఇదే కాక. సో మ్యాటర్ ఏంటంటే టైం ఆల్మోస్ట్ 12:06 అవుతుంది కొత్త సంవత్సరంలో 2023 అనమాట. సో 18:19 మా నెంబర్స్. నేనైతే ఏం చూపించదలుచుకోవట్లేదు, ఇప్పుడు పడుకుంటాం. మేము రేపు మార్నింగ్ మన అంతా వరంగల్ దాటుతుంది, సిర్పూర్, కాగజ్ నగర్, ఖమ్మం స్టాప్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ దాటేసిన తర్వాత రేపు మార్నింగ్ మనం డైరెక్ట్ ఎక్కడైతే మనకు మెలకు వస్తుందో అక్కడ చేద్దాం. మాక్సిమం నాగపూర్లో మెలకు రావచ్చు, అప్పుడు మీకు చూపిస్తాను, అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. మనకు వచ్చేది ఈ విధంగా ఉందన్నమాట.
సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 8:30 అవుతుంది అన్నమాట. రాత్రి మేము మనం ట్రైన్ ఎక్కేసరికి ఆల్మోస్ట్ 12 ఆ టైం అయింది అండ్ మేము సెటిల్ అయ్యేసరికి అరగంట పెట్టాం, 12:30 అయింది అన్నమాట. ఇది M2 అనే కోచ్, అంటే మనకి థర్డ్ ఎకానమీ అనమాట, థర్డ్ ఏసీ కాదు. సో మీరు చూస్తే చుట్టూ ఈ బెర్తలు ఇవన్నీ, నేను ఇంకా వేరేగా ఉంటుందేమో ఇటు 4 బెర్తలు ఇటు 4 బెర్తలు ఉంటాయేమో అనుకున్నాను, కానీ కాదు. మనకి స్పేస్ తక్కువ ఉంటుంది అనమాట. నార్మల్గా మనకి 72 సీట్స్ ఉంటాయి, ఇక్కడ 82 86 ఉంటాయి అనమాట. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 8 అవుతుంది అనమాట. మేము ఆల్రెడీ ఇప్పుడు రాత్రి తెలంగాణ స్టేట్ కూడా క్రాస్ అయిపోయాం. మనకి విజయవాడ తర్వాత వచ్చే స్టేషన్స్ ఏంటంటే వరంగల్, అదే ఖమ్మం, వరంగల్, నెక్స్ట్ సిర్పూర్, కాగజ్ నగర్, బల్లార్షా, చంద్రపూర్, సేవాగ్రామ్, నాగ్పూర్, ఇలా వెళ్తుంది అనమాట. సో మనకి ఈ విధంగా ఉంటుంది కోచ్. థర్డ్ ఎకానమీ అంటే సేమ్, థర్డ్ ఏసీ ఎలాగ ఉంటుంది సేమ్ అలాగే ఉంటుంది, కానీ దీంట్లో కొన్ని కాంప్రమైజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ ఒకటే ఇచ్చారు అటు ఇటు, మనకి థర్డ్ ఏసీలో అయితే వేరేగా ఉంటుంది. సో అదనమాట. ఇంకోటి ఏంటంటే ప్లేస్ కూడా తక్కువ ఉంటుంది, దీంట్లో స్పేస్ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట, కూర్చోడానికి స్పేస్ అది తక్కువ ఉంటుంది. అండ్ ఎవరైతే కాశీ వెళ్ళి ఈ అస్థికలు కలపాలనుకుంటారో, లేకపోతే నార్మల్గా ప్రయాణం చేయాలనుకుంటారో కాశీకి, వాళ్ళకి చాలా భయపడుతుంది. ఎకానమీలో వెళ్ళి ఒక పూజ చేయాలన్నా, లేకపోతే అక్కడ మనం దర్శనం చేసుకోవాలన్నా, స్టే చేయాలన్నా ఎలా ఉంటుందని చెప్పి మమ్మల్ని ఫాలో అయితే, మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం మీకు చాలా చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. తెలుగు వాళ్ళు దొరికే ఫుడ్ మేము తినాలి, మీకు హిందీ ఫుడ్డే తింటాం, ఎందుకంటే ఇప్పుడు తెలుగు వాళ్ళు దొరికే ఫుడ్డే కదా మనం తినేది. సో వెనక కనిపించే వాళ్ళు మనకి యూపీ నుంచి, యూపీ కాదు ఎంపీ, మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చారంట. మధ్యప్రదేశ్ నుంచి మనకి తిరుపతి దర్శనం చేసుకుంటున్నారంట. కైసవ దర్శన్ అచ్చా, బాగా జరిగిందంట దర్శనం. 300 రూపీస్ టికెట్ ఆర్ ఉచిత దర్శనం. మన వాళ్ళు ఎంత పెద్ద డైలాగ్ వేశారంటే, మన శివగారు అడిగాడు మీరు తెలుగు సినిమాలు చూస్తారని అడిగారు, మేము తెలుగు సినిమాలు చూడడం, ఇది తెలుగు సినిమా హిందీ డబ్బింగ్లో చూస్తామని చెప్పారు అలా బుర్ర పాడు. సో ఇదన్నమాట మనకి ట్రైన్ వ్యూ. సో వెనకాల మీకు కోచ్ నెంబర్ కనిపిస్తుంది M2 అని చెప్పేసి, నా మాట కొంచెం గాలి వల్ల సరిగ్గా రాకపోవచ్చు మేబీ, బట్ మీకు అర్థమవుతుంది, వినపడుతుంది. ట్రైన్లో ఏంటంటే మనం ట్రావెల్ చేసినప్పుడు కొంతమంది ఇంటరాక్ట్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. రకరకాల ప్రదేశాల నుంచి రకరకాల భాషలు, రకరకాల కల్చర్స్, సో డిఫరెంట్ డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది మనకి. ఉప్మా వడ దొరికింది, ఇంకా ఏదో ఒకటిలే దొరుకుతాం ఎక్కువ. సో నాగ్పూర్కి ఒక 70-80 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం అనమాట. ఈ స్టేషన్ పేరు బోర్ఖేడి, ఈ స్టేషన్ పేరు బోర్ఖేడి. నేను చెప్పినట్టుగా ఎక్కువ స్టాప్స్ కూడా ఏం లేవు ఈ ట్రైన్కి. మనం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నాగ్పూర్ స్టేషన్ బయట ఉన్నాం అనమాట. ఇది మనంతా కనిపించేది మనకి నాగ్పూర్ స్టేషన్. సో చిన్నప్పటి నుంచి నాగ్పూర్లో చుట్టాలు ఉండడం వల్ల నాగ్పూర్ చాలాసార్లు వచ్చాను, కానీ ఫస్ట్ టైం బ్లాగ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ ఒకసారి చేశాను, బట్ అది సరిగ్గా ట్రైన్లోకి పెట్టకపోవడం వల్ల ఎవరికేం అర్థం కాలేదు వాస్తవానికి. సో మీకు మొత్తం నాగ్పూర్ స్టేషన్ అనమాట క్లియర్గా చూపిస్తున్నాను ఈసారి. కొన్ని వందల సార్లు కాదు కానీ చాలాసార్లు వచ్చాను నాగ్పూర్ స్టేషన్కి, మీరు చూడొచ్చు. సో ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టేషన్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టేషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ మీ అందరికీ తెలిసిందే నాగ్పూర్ ఇండియాలోనే సెంటర్ పాయింట్లో ఉంటుందని చెప్పేసి. సో డైమండ్ క్రాస్ కూడా మనకి నాగ్పూర్లో ఉంది, అంటే ఒక స్క్వేర్ టైప్లో మనకి ఇక్కడ రైలు పట్టాలు అయితే ఉంటుంది అనమాట. అంటే ఇండియాకి మధ్యలో ఉంటుంది నాగ్పూర్, అటు ఢిల్లీకి, అటు సౌత్కి కానీ ఇటు నార్త్కి కానీ ఈజీగా వెళ్ళడానికి ఎన్నో ట్రైన్స్ నాగ్పూర్ జంక్షన్లో మనకు దొరుకుతూ ఉంటాయి. అండ్ చాలా పురాతనమైన స్టేషన్ నాగ్పూర్ జంక్షన్, చెప్తున్నాను కదా ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ రైల్వే. సో ఎగ్జాక్ట్లీ మనం ఇప్పుడు నాగ్పూర్ స్టేషన్ బయట ఉన్నాం అనమాట. మీకు కనిపించేది వెనకాల మన ట్రైన్ గంగా కావేరి ఎక్స్ప్రెస్, అక్కడ కనిపించేది మన భోగి M2. సో ఇదే ప్లాట్ఫామ్లో చాలాసార్లు నేను తిరిగాను నాగ్పూర్ రైల్వే స్టేషన్లో, చెప్పాను కదా మా పిన్నలు నాగ్పూర్లో ఉంటారని చెప్పేసి. సో దానివల్ల చాలా ఎక్కువ అనుబంధం అనమాట, చాలా బిజీగా ఉంది. విజయవాడ రైల్వే స్టేషన్ కన్నా ఎక్కువ బిజీగా ఉంది నాగ్పూర్ స్టేషన్. ఆటగారు మ్యాగజైన్ కొనుక్కుందాం కదా, డబ్బులు పైన అది 10 నిమిషాలు అవుతుంది, ఎక్కడ ఉంటుంది షూర్. సో నాకు చిన్నప్పటి నుంచి కార్లు పిచ్చి బండి పిచ్చి ఉండే, దానివల్ల ఈ ఫస్ట్ ప్లాట్ఫామ్లోనే మనకి ఓన్లీ బుక్స్ అమ్ముతారు, ముందు ఎక్కడో చూద్దాం. సో ఆటకార్ మ్యాగజైన్ కోసం నేను వెళ్తున్నాను, మరి అది ఫోన్పే ఉంటుందో లేదో తెలియదు, నా పర్స్ బ్యాగ్లో ఉండిపోయింది. అంటే డబ్బులు ఉండవు కదా, డబ్బులు ఉండాలి, పర్స్ ఉంటే సరిపోదు. మెయిన్ ఎంట్రన్స్ దగ్గరలో ఉంటుంది అనమాట. అది ట్రైన్ మూవ్ అయిందంటే మాత్రం సెలవు. కంగారు పడక ఇది ఎక్కచ్చులు ఏం కాదు, ఆటకార్ ఆటోకర్ మ్యాగజైన్ లేదంటారా ఆటోకర్ ట్రైన్లో స్కామ్ జరుగుతుంది ఏంటంటే 15 రూపాయలు మనకి క్లియర్ కనపడుతుంది కదా, రైల్ నీరు అంటారు దీన్ని. ఇది ఐఆర్సిటీసీ వాళ్ళు తయారు చేస్తారు, దీనికి మనకి 20 రూపీస్ తీసుకుంటారు, ఎందుకంటే అంతే అంటున్నాడు మా వాడు కెమెరా అంజే కానీ జంపు జంపా. సో ఒకసారి ఎవరైనా ఐఆర్సిటీసీ వాళ్ళు చూస్తే ఏంటంటే మరి అండి, ఇంత కారణం 15 రూపాయలు ఉంది వాటర్ బాటిల్, కానీ ఇక్కడ 20 రూపాయలు తీసుకుంటాను, అది ఏంటంటే అంతే ఏంటంటే వాళ్ళ కమిషన్ ఇప్పుడు
ట్రైన్లోనే ఫుడ్ ఆర్డర్ చేసాం అనమాట. వెజ్ మీల్స్ అనుకుంటే ఇవి రోటీ అనుకుంటా, ఒక దాంట్లో రైస్ ఒక దాంట్లో కర్రీస్ ఇచ్చినట్టున్నారు. రెండు ఆర్డర్ చేసాం, డబ్బులు ఇంకా తీసుకోలేదు, ఇంకా వేడిగానే ఉన్నాయి, చల్లారిపోతున్నాయని ఇంకా తిందామని డిసైడ్ అయ్యాం అనమాట. సగం ఉంటారు, సగం బెర్తలో దేవుడి దేవుడు ఇక్కడ మనుషులు లేరు కానీ మొత్తం మాయే ఉన్నాయి. పవర్ బ్యాంకు, కెమెరాలు, ఫోన్లు అన్నీ మాయే ఉన్నాయన్నమాట. సో ఇది ఆర్డర్, దీంట్లో ఏమొచ్చిందో అక్కడ వచ్చాక ఇది అప్పుడు వచ్చాడా గ్యాప్ ఎవరా గ్యాపి. ఇది మనకి బంగాళదుంప, ఇది పప్పు, ఇది రైస్ ఇచ్చారనమాట మనకి. దాంతోపాటు రోటీస్ కూడా ఇచ్చారు. నాకు తెలిసి 120 నుంచి 140 రూపీస్ ఛార్జ్ చేస్తారు దీనికి నా అనుకుంటున్నాను నేనైతే. మరి తమిళ్ హిందీ మాలం ఇంగ్లీష్ స్టడీ అడవి. మీకు సౌండ్ తక్కువ వస్తే అనుకోవద్దు కానీ ఎగ్జాక్ట్లీ మనం ఇప్పుడు బేతుల్ స్టేషన్ అన్నాం. టైం వచ్చేసి 140 అవుతుందన్నమాట. ట్రైన్ లేట్ నడుస్తుంది, ఏం నడుస్తుంది ఏం తెలియట్లేదు. ఏసీలో కూర్చొని అలా మాట్లాడుకుంటే వెళ్ళిపోతున్నాం. సో వెనకాల వాళ్ళేమో శివాతో బాగా పరిచయం ఉన్న వాళ్ళు అనమాట. అంటే ఇక్కడ లోపల పరిచయం అయ్యారు, బాగా మాట్లాడుకుంటున్నారు. సో ఇందాక లంచ్ ఆర్డర్ చేశాం కదా, మీరు చూసారు కదా లంచ్ పప్పు, నెక్స్ట్ ఒక బంగాళదుంప కాలీఫ్లవర్ కర్రీ, రైస్, చపాతీ ఇచ్చారు, అండ్ పికిల్ కూడా ఇచ్చారు. సో నాకైతే బాగా నచ్చింది ఫుడ్, అయితే పర్లేదు బాగానే ఉంది. ఇంకా డబ్బులు అయితే తీసుకోలేదు, మరి ఎంత తీసుకుంటారో తెలియదు. ఈ బేతుల్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది. మనం తెలంగాణ దాటుకుని మహారాష్ట్ర దాటుకుని మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అయ్యాం. నెక్స్ట్ మనకు వచ్చేది ఉత్తరప్రదేశ్. రేపు మార్నింగ్ మనం దిగుతాం అనుకోండి. సో నెక్స్ట్ స్టేషన్ నాకు తెలిసి మేబీ తెలియదు, నాకు తెలియదు టార్సియో మరి ఏంటో తెలియదు. సో ట్రై జనరల్గా ఎంత మధ్యాహ్నం అయినా కానీ నాగ్పూర్ ఏరియాలో బాగా చలి ఉంటుంది, బట్ ఇక్కడ చలి ఏం లేదు, పెద్ద చలి ఏమి అనిపించట్లేదు. మేము స్వెటర్ కూడా తెచ్చుకోలేదు, ఒకవేళ మాకు బాగా ఇదైతే స్వెటర్ తెచ్చుకుంటాం అనమాట. ఒకవేళ బాగా చలిగా ఉంటే వారణాసిలో స్వెటర్ తీసుకుంటాం. సో ఎగ్జాక్ట్లీ మనం మధ్యప్రదేశ్లో ఉన్న ఎటార్సీ జంక్షన్లో అయితే ఉన్నాం అనమాట. సో ఎటార్సీ జంక్షన్ అనేది మధ్యప్రదేశ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ అని చెప్పుకోవచ్చు ఎటార్సీ. ఒకవేళ మీకు వారణాసి టికెట్ దొరకకపోతే మీరు ఎటార్సీ వరకు బుక్ చేసుకుని ఎటార్సీ నుంచి మళ్ళీ మీరు బుక్ చేసుకోవచ్చు. నాకు దరిద్రం ఏంటంటే మంచి మంచి పిల్లలతో ఇంటరాక్షన్స్ లేకపోతే మంచి మంచి జోకులు ఇవన్నీ మిస్ అయిపోయాం. మీరు చూడొచ్చు ఇదంతా మనకి ఎటార్సీ జంక్షను, చాలా అంటే చాలా. సో దీని ముందు స్టేషన్ బేతుల్ జంక్షన్ వరకు 40 మినిట్స్ లేట్గా నడిచిన మా ట్రైన్ బేతుల్ జంక్షన్ నుంచి బిఫోర్ టైం వచ్చింది, 10 నిమిషాలు ముందు వచ్చేసింది స్టేషన్కి. సో ఇక్కడ 3:45 స్టార్ట్ అవుతుంది ట్రైన్, అందుకే వెయిట్ చేస్తున్నాం. సో 3:39 అయింది టైము, 3:45 స్టార్ట్ అవుతుంది. సో మనం బ్లాగింగ్ చేస్తాం కదా, అందరూ విచిత్రంగా చూస్తున్నారు మనల్ని. ముఖ్యంగా అంటే ఇది లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ కాబట్టి నేను కూడా మొహం లేకుండా సిగ్గు లేకుండా చేసేస్తున్నాను, మీరు చూడొచ్చు. సో ఎటార్సీ రైల్వే స్టేషన్ నుంచి అయితే మనం వెళ్ళిపోతున్నాం అనమాట. టైం 3:50 అయింది, 3:45 అవ్వాలి. 5 మినిట్స్ లేట్గా స్టార్ట్ అయింది అన్నమాట ట్రైన్. 10 మినిట్స్ ముందు వచ్చింది, 5 మినిట్స్ లేట్గా స్టార్ట్ అయింది. ఇదంతా ఎటార్సీ జంక్షన్. ఇది చాలా పెద్దది, మధ్యప్రదేశ్లోనే అత్యంత పెద్ద రైల్వే స్టేషన్ అనమాట ఇది ఎటార్సీ జంక్షన్. ఇక్కడ నుంచి చాలా చాలా ఉంటాయన్నమాట, మనకి అటు ఇటు వెళుతూ ఉంటాయి అన్నమాట. అన్నా కూడా తెలియదంట. ఆయన
అయిపోయి 5:40 అవుతుంది. ఎండ సాగబడుతుంది, పక్కన చెవి చెప్పేస్తుంది. అయ్యయ్యో చల్లని గాలి, అసలు చెడ్డర్లు వీళ్ళు అర్థమైతే లేదు, కూడా లేదు. మా పరిస్థితి చాలా వర్ణనాతీతంగా ఉందన్నమాట. సో మీకు కనిపించేది మొత్తం ఇవన్నీ ట్రైన్ కి ట్రాక్ కింద వేస్తారు కదా, అవి అనమాట. ఇది ఫ్యాక్టరీ అనుకుంటా, వెనకాల కనిపించే ఫ్యాక్టరీ అని కూడా చాలా తయారు చేస్తున్నారు. అంత మనతో పాటు ఒక బ్రోనర్ అప్ప అభిషేక్ అభిషేక్ బ్రోనర్ అనమాట. అప్ప ఎక్కడో కన్యాకుమారి దగ్గర వర్క్ చేస్తారంట, యూపీలో కదా, అప్ యూపీ అప్ యూపీసీ. సో చాలా ఇలా రకరకాల మనుషులు మనకు రోజు కనిపిస్తూ ఉంటారు. అయ్య బాబోయ్ అది భయంకరంగా ఉంటాయి కదా. మొత్తం మధ్యప్రదేశ్లో ఎక్కడ ఉన్నాం, ఎక్కడ ఉన్నాం కూడా మాకు తెలియట్లేదు. ఆ మ్యాప్ పెట్టుకుంటే లైట్గా కనిపిస్తుంది అనమాట. సో ఇలా రకరకాల పీపుల్తో ఇంటరాక్షన్ అవుతున్నాం అనమాట. నమ్మకం తేడాతో 5-6 లక్షలు దొబ్బినట్టే నమ్మకం. మనకి ఏంటంటే ఒక పేపర్ లాంటిది ఇచ్చారు, ది టేస్టీ ఫుడ్ రెస్టారెంట్ అని చెప్పి జబల్పూర్మే. సో మనం ఏంటంటే ట్రైన్లో ఆర్డర్ చేసాం కదా, అది అలవాటు అయిపోయింది. సో కొత్తగా దీంట్లో ఆర్డర్ చేద్దాం. నేనేమనుకున్నానంటే వెజ్ బిర్యానీ రైతా ఇది ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మేము మరి ఈ థాలీ అనేది మనకు కామన్ అయిపోయింది అనమాట. ఇంగ్లీష్లో చూపిస్తున్నా స్పెషల్ వెజ్ థాలీ అంట. వెజ్ థాలీ అంటే మొద్దున కూడా అదే తిన్నాం కదా, మధ్యాహ్నం కూడా అదే తిన్నాం కదా. సో అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. సో వెజ్ బిర్యానీ రైతా ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికైతే స్పెషల్ అయితే సీజనల్ వెజ్ మటర్ పన్నీర్ అంట, దాల్ ఫ్రై, తవా రోటీ, బటర్, పచ్చడి, సలాడ్, రైతా, గులాబ్ జామున్. ఇది పెద్ద ఇంట్రెస్ట్ లేదు కానీ మనం వెజ్ బిర్యానీ రైతా ఆర్డర్ చేస్తే మనకి జబల్పూర్ ఇస్తారు. కిషన్ కిషన్ జీ హే మన పరిస్థితి ఏంటంటే, ఆయన ఏం చెప్తున్నారంటే మనకు అంత స్వెటర్ అయిపోయారు కాబట్టి ఆల్రెడీ మొత్తం ట్రైన్ లో. బాబు నన్ను స్వెటర్ పెట్టుకోమంటే నేను మర్చిపోయాను, ఇక్కడ స్వెటర్ లేదు, మీరు దిగ్గానే మీకు టార్చర్ ఉంటది. భయంకరంగా ఉంటుంది మీ పరిస్థితి. మీ దగ్గర ఎన్ని బట్టలు ఉంటే అన్ని బట్టలు మీరు వేసుకుంటే కండి. నెక్స్ట్ ఏంటంటే మీరు పొద్దున్నే స్నానం చేస్తే గంగానదిలో మీకు టార్చర్ ఉంటుంది. 10 డిగ్రీస్ ఉంది ఇప్పుడు, సెట్ చేస్తే 10 డిగ్రీస్, బిలో 10 డిగ్రీస్ కూడా ఉంది. 10 డిగ్రీస్ ఉందంటే అంత దారుణంగా ఉంటుంది అసలు. ఊహించుకోండి మీరు స్నానం, మీరు మీ వల్ల కాదు, అసలు వల్ల కానే కాదు అని చెప్తున్నారు ఆయన. ఇంకా మా పరిస్థితి చాలా దారుగా ఉంది. ట్రైన్ మా సబ్బు చాతా హే స్వెటర్ నహీ ఆతా. రేపేంటి ఇదే పరిస్థితి ఉంటుంది. జబల్పూర్ జంక్షన్ హే, జబల్పూర్ జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4. హలో గైస్, బాయ్ బాయ్ బాలు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు జబల్పూర్ రైల్వే స్టేషన్ లో ఉన్నాం. జబల్పూర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్స్ ఇన్ మధ్యప్రదేశ్ అనమాట. చూడొచ్చు చాలా పెద్ద రైల్వే స్టేషన్ అనమాట, పెద్ద, ఎక్కువ క్రౌడెడ్. ఈ ట్రైన్ కి అయితే ఫుల్ డిమాండ్ ఉంది. మీరు చూడొచ్చు వెనక్కి ఫుల్ ఈ ట్రైన్ కోసం చాలా మంది వచ్చి ట్రైన్ ఎక్కుతున్నారు. ఏంటి మొత్తం ఫుల్ జనం ఉన్నారు, మాకు స్వెటర్లు ఆల్రెడీ చని పర్యటన వెళ్తున్నాడు కదా పాపం. ఈ మధ్యన స్విగ్గీ జొమాటో లో కూడా ఆర్డర్ చేస్తున్నారు అనమాట. సో రైల్వే స్టేషన్ లోకి వచ్చి వాళ్ళు ఆర్డర్ అయితే డెలివరీ చేస్తున్నారు. ట్రైన్ ఇంకా ఆగి ఉంది, ట్రైన్ వచ్చేసి టైం వచ్చేసి 7:15 అయింది. చాలా కొత్త రకంగానే ఉంది జర్నీ అనమాట, చాలా కొత్త ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఉన్న వాటర్ కూడా దొబ్బున్నాయి, కొత్త వాటర్ పెట్టేవాడు దేవుడే. సో మనం జబల్పూర్లో ఏదో రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసాం అంటే ఇది ట్రైన్ సంబంధించింది అనమాట. సో 100 రూపీస్ మనకు కొంచెం పన్నీర్ కర్రీ, కొంచెం ఉల్లిపాయలు, ఆవకాయ ఇచ్చారు. ఆవకాయ మరి ఏంటో నాకు ఫస్ట్ కొత్తగా అనిపించింది, చాలా తక్కువ ఇచ్చారు క్వాంటిటీ. సో స్పూన్ క్వాలిటీ చూడండి ఎంత దారుణంగా ఉంది. తింటే ఆల్రెడీ ఇరిగిపోయింది ఇది, మరి ఎక్కడ ఇరిగిపోయింది అక్కడ ఇరిగిపోయింది తెలియదు. సో దారుణంగా ఉందన్నమాట దీని క్వాలిటీ. టైం వచ్చేసి 8:50 అవుతుంది అనమాట. భయంకరమైన చలి, ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఉందన్నమాట. నాకైతే టార్చర్ మామూలు టార్చర్ కాదు. సో ఇక్కడ వాటర్ బాటిల్ కొంటున్నాను. అండ్ నెక్స్ట్ స్టేషన్ నుంచి ఇంకా బ్లాగ్ చేయట్లేదు అనమాట, ఇంకా పడుకుంటున్నాను. మార్నింగ్ 5కి మనం వారణాసి జంక్షన్లో దిగుతాం. సో భోజనం చేస్తాం, ఫుడ్ యావరేజ్గా ఉందన్నమాట. సో వాటర్ బాటిల్ తీసుకుందాం. చిన్నపిల్లల మొదలు పెండ్రా బావచ్చు బచ్చేకెళ్ళి కిస్కో కిస్కో ఎవరికో బాయ్కి వెళ్ళి కజిన్ కజిన్ కోడలనంట కోడల మేన కోడలు అలాగేమో. వీళ్ళందరూ మన చుట్టాలే అనమాట, వీళ్ళందరూ మన చుట్టాలే, వీళ్ళు వీళ్ళు మొత్తం మన చుట్టాలే వీళ్ళందరూ. బాయ్ బాయ్ వీడియో వీడియో మే వీడియోకి వెళ్ళే బాయ్ సెకండ్ సెకండ్ సెకండ్. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 4:50 అయింది అనమాట. ట్రైన్ ఒక 15-20 నిమిషాలు ముందే వచ్చేసింది. ఓ నై 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 15-20 నిమిషాలు ముందే వచ్చేసింది మనకి స్టేషన్కి. చలి సాగుడేస్తుంది, వనకొచ్చేస్తుంది నాకు.
బ్యూటిఫుల్గా ఉంది. వారణాసి రైల్వే స్టేషన్ చాలా బాగుందన్నమాట. సో బయట మాట్లాడుకుందాం కొన్ని విషయాలు. ఎంత వారణాసి రైల్వే స్టేషన్ చాలా బాగుంది, ఇంకా ఏదో రెనోవేషన్ జరుగుతున్నట్టుగా ఉందన్నమాట. ఇది చాలా పెద్ద జంక్షన్ కాబట్టి చాలా పెద్దది అన్నమాట. అమర్ ఆద్మీ హే. సో టైం వచ్చేసి మార్నింగ్ 5 అయిందన్నమాట. ఫైనల్లీ మనం గంగా కావేరి ఎక్స్ప్రెస్లో విజయవాడ నుంచి వారణాసి అయితే వచ్చేసాం అనమాట. సో ఎవరైనా మీరు వారణాసి రావాలనుకుంటే, ముఖ్యంగా మండే దర్శనం కావాలి మాకు, శివుడిది దర్శనం కావాలనుకుంటే మాత్రం మీరు గంగా కావేరి ఎక్స్ప్రెస్ తీసుకోవచ్చు. మనకి రెగ్యులర్ ట్రైన్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. రెగ్యులర్ ట్రైన్స్ అయితే చాలా ఉన్నాయి మనకి. గంగా కావేరి ఎక్స్ప్రెస్ మాత్రం మనకి మండే వచ్చేలా ఉంది. సాటర్డే అయితే మండే మనం మార్నింగ్ దిగాం, మన ఆన్ టైం దిగాం, ఆన్ టైం కూడా కాదు బిఫోర్ టైం దిగాం అనమాట. సో ఎవరికైనా డౌట్స్ అంతా కింద కామెంట్ చేయండి. నేను మొత్తం ప్రైస్ డీటెయిల్స్తో సహా మొత్తం ఎవ్రీథింగ్ నేను పెట్టాను అనుకుంటున్నాను. సో ఏమైనా కామెంట్స్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ అని రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మేము ఇక్కడ నుంచి అస్థిలు కలపడానికి వెళ్ళాలి కాబట్టి మేము పచ్చి మంచినీళ్ళు అయితే తాగచ్చు తప్ప ఇంకేమి తీసుకోకూడదు. మన టీ కానీ ఇలా టిఫిన్ కానీ ఏం తీసుకోకూడదు నేను. సో అందుకని చెప్పేసి మనం ఇక్కడ నుంచి అస్థికల్ ప్రాసెస్ చూద్దాం. అది కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ వీడియోలో మనం చెప్తాం అనమాట. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, కింద బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ కోసం, అప్డేట్స్ కోసం నాకు మెసేజ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ ది స్టూడియో. బై.